ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికే ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళి అవ్వలేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నావా? రే, మీరెన్నెన్ను అనుకుంటారా, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తీర్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది. అంతొద్దమ్మా, ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. నా చెప్తానంటే ఇది చెప్పదు కదా. ఒరే, నీకు కూడా చెప్తున్నాను నేను. చెప్పేది అందరు రాంబాబులా ఉంటారండి. ఆగండి, ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదాని డౌట్. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా, సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి. ఓకే 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 డన్. పిచ్చిన బచ్చల్లారా, కాపాడింది నేనైతే, క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి ముగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాణ్ణి, ఉత్సాహవంతుణ్ణి. సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెడిచేస్తారా? జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్ మామా, ఆల్ ది బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. నితిన్ ద యూత్. వచ్చింది వచ్చింది. వెళ్ళిపోయింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అబ్బా? ఇంత దగ్గరగా వచ్చేసింది. అయితే శ్రీకన్య నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నారా? అదే అదే సిగ్గు లేదురా, ముసలి వెధవ. నేనే ముసలి కాదు, నితిన్ ద యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళ మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరా తిరిగి బోర్లో పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా. రేపు మాపో పోయే వడవని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ ద యూత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావంటి ఇలా రా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంతకు అమ్ముతావు? ఎందుకు ఎందుకు కొంటానికి అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు నీకు. 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల. సింగిల్ పేమెంట్? డబుల్ పేమెంట్? చెక్ క్యాష్? అంత వద్దులే, 1,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ బుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను, కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి, అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజ్ కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలే నువ్వు ఫీజు గురించి. బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చెలిపి నువ్వు, మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, 1,00,000 రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పుట్టే ఉందేంటి నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుండదు కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే,
మెళ్ళ ఒక్క తాళిపట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు గొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజులు, వారం రోజుల్లో చందనా బ్రదర్స్ నుంచి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. డాడీకి పిచ్చెక్కిందేమో అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పు నానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. మీరెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపలికి, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలన్నీ పోతాయి పల్లవి. నెత్తిమీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు. మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తళతళ, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే? భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఊపే అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ అంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో నీకెందుకంటే అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. ఏమండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఆమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి నేనే మీకు సర్వ్ చేస్తా. లేదు నేనే సర్వ్ చేస్తా. నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిల్లిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్ర బాబులు నన్నే పట్టుకో. కాఫీ తాగించండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు, ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు? కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవ్వు. ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు, 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. కారెక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా? వచ్చేది కదా. నీ ఆఖరి నిర్ణయమా? Yes. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపో. ఆప హై. దిగు. దిగితే రా. దిగు. ఇవి చేతులు కాదు, రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? టెంపరీగా అడ్జస్ట్ అవుతుంది. సరిపోతాయా? మీరు చేస్తున్నదా? వెళ్ళండి సార్. కర్మరావు బాబు రండి బాబు, కారెక్కండి.
నేను విజిలేస్తే అంద్రాస్వాడ డబ్బు ఏంటంటే మంచి హుషారు మీద ఉన్నా. హుషారు మీద కాదురా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావా? అదేం పిచ్చ ప్రశ్న, డే టైం నీళ్లు తాగువా గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే రెండు కూడా మానేవలసి. మేడం ఏమన్నా మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదేరా, మేడం చాలా స్ట్రిక్ట్. మెళ్ళలో చైనేట్రా రోల్డ్ గోల్డ్? చిచ్చి ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే, రేపటికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? దేనికి దేనికే ఒకటిరా, రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్, మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తున్నా కూడా.